నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన నివాళులర్పించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం టీడీపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అభిమానులు భారీ ఎత్తున హాజరై స్వర్గీయ ఎన్టీఆర్కి నివాళులర్పించి అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతిని ఈ రోజున పేదవాళ్ల సమక్షంలో చేసుకోవడం జరుగుతోంది. తెలుగు భాషకి తెలుగు జాతికి సంస్కృతి వైభవానికి కృషి చేసిన వ్యక్తి, మచ్చలేని మహానాయకుడు, రాజకీయాల్లో విలువలు తెలిసిన మహానాయకుడు, దేశ రాజకీయాల్లో మలుపు తిప్పిన మహావ్యక్తి, నేషనల్ లాంటి మహావ్యక్తి ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ రోజున రాష్ట్ర రాజకీయాలను చూసిన తర్వాత అలాంటి మహావ్యక్తి లేని లోటు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. చంద్రబాబు గారి నాయకత్వంలో తిరిగి పునర్వైభవం సాధించి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పతన భూమి ముందుకు సాగుతున్నాం. మరొకసారి నందమూరి తారక రామారావు గారికి 26 వర్ధన సమయంలో ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఇవాళ ఎక్కడా లేదు. ఆనాడు చేసిన రోడ్ల విశాలం చేయడమే కాని అన్నాకాంటి ఎందుకు మూసారమ్మా? ఇవాళ 5 రూపాయల భోజనం పెట్టేది కరువు కాటం ఎందుకు అన్నాకాంటి మూసాడు? అర్థం చేసుకోండి. ప్రజలు విజ్ఞప్తి తెలుసుకోవడం కోసం ప్రజావేదన కడితే దాన్ని కూల్చివేశాడు. ఇది కూల్చివేద్దాం ముఖ్యమంత్రి. అన్నాకాంటి ఎందుకు ఎందుకు కావాలి? ఇవాడ ప్రభుత్వ వైశాల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు పరిశీలన చేయాలంటే కిట్లు లేవు. ఆడ స్కానింగ్ మిషన్ పనిచేయదు, ఎక్స్రే మిషన్ పనిచేయదు. అదేమంటే తెలియలేదు కనుక మేము పనిచేయలేము చూస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్యం పోవాలి. మంచి ఆరోగ్యవంతమైన పరిపాలన రావాలంటే తెలుగుదేశాన్ని మనం మద్దతు ఇవ్వాలి. రామారావు గారు లాంటి ఆదర్శవాది, అవినీతి రహితమైన పరిపాలన అందిన మహానుభావులు, నాలాంటి ఎంతో మంది యువకులు తీర్చిది రాజకీయ నాయకులుగా తయారు చేసిన వ్యక్తి, అలాంటి మహావ్యక్తి 26వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ఇదే ప్రాంగణంలో ఆయన ఏదైనా ప్రజా సమస్యలు ఏమైనా వస్తే రూరల్ కానీ లేక ప్రజలు ఎవరు వచ్చినా సరే ఇక్కడ పనిచేసేదాకా కార్యాలయం పనిచేస్తుంది, దాన్ని ఉపయోగించుకోండి. ఇవాళ న్యాయ సహాయం కావాల్సి వచ్చినా లేక కార్పొరేషన్ పరిధిలో ఏదైనా సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా పార్టీ తరఫున మేము పనిచేస్తాం. ఇక్కడ నుంచి నిర్విరామంగా పనిచేయని నిర్ణయించుకున్నాను. 2.5 ఏళ్ళు ఖాళీగా ఉన్నాం. ఇక పోరాటం చేయబోతున్నాం. ఈ పోరాటంలో చంద్రబాబు గారికి అండగా రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒక సైనికుడిలాగా పనిచేయబోతా ఉన్నాను. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగాను ఇక్కడ రాజమండ్రి చాలా సంతోషం. అన్నగారు ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో వాళ్ళ పార్టీ స్థాపించి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సమన్యాయం చేయడం జరిగింది. అందులో భాగంగా తినడానికి తిండి ఉండాలనే ఆలోచనతో 2 రూపాయలకి కిలో బియ్యం అటువంటి మహానాయకులు మరి ఒక నిర్మాణాత్మకమైన పార్టీకి ఒక మంచి నిర్ణయాలతో పార్టీని అవగాహించి దాని డెవలప్మెంట్ కూడా జరిగింది. కానీ ఈ రోజున చేస్తున్నటువంటి రాజమండ్రి ప్రభుత్వం మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రాన్ని కొంచెం ముందుకు రండి సార్. అనుగుణంగా పార్టీ స్థాపించినప్పటి నుండి ఆయన మరణించే వరకు ఆయన అడుగు చెప్పాలి అందరికి కూడా అందరికీ ఇస్తారు. స్లిప్పులన్నీ చేతిలో పట్టుకోండమ్మా. లైన్ గా రండి. స్లిప్పున్న వాళ్ళు చేతిలో పట్టుకొని రండమ్మా.
రెండు రెండమ్మ ఎలా ఎలా చూడు ఎలా చూడు ఎలా చూడు వచ్చే 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 తెలుగు దేశం పొయ్యాన కుమారి గారిని సారీ అండి మురళి గారు బాగా ఎవరు అదే ఎన్ని ప్లేస్ పంపించండి.